వాణి గారు, శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా మీ వల్ల? వాణి గారు, మీ వల్ల శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా? వాణి గారు, శ్రీనివాస ప్రాణానికి మీ వల్ల ఏదైనా హాని ఉందా చెప్పండి మేడం. వాణి గారు, శ్రీనివాస ప్రాణానికి నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం చెప్పాం? అసలు అన్ని చెప్పేసాం కదా. అంటే మీ వల్ల ప్రాణహాని ఉందని అడుగుతున్నారు, ఒకసారి సమాధానం చెప్పండి. సో ఒకటే చెప్తున్నారు, ఇక్కడైతే మాత్రం ప్రతిదాన్ని కూడా ఒకటే చెప్తున్నారు. వీళ్ళైతే దీన్ని కూడా ముందుకు రావట్లేదు చెప్పడానికి. అయితే ఒకటే చర్చలో కూర్చుని ఎవరు వెనక ఎవరో చుట్టాలు ఉన్నారు కదా, ఒకసారి ఇవ్వండి. అయిందవి మీరేం కోరుకుంటున్నారు చెప్పండి అమ్మ, మీరేం కోరుకుంటున్నారు? వాణి, వాణి గారు, మీరేం కోరుకుంటున్నారు? వినిపించట్లేదు, కనిపించట్లేదు, వెళ్ళండి. అయిందవి ఏం కోరుకుంటున్నారు అడుగుతున్నారు చెప్పండి. అంటే మీ నాన్నగారు మీకు అన్ని ఇచ్చానంటున్నారు, ఆ ఒక్క ఇల్లు నాకు ఇవ్వండి లేకపోతే నేను రోడ్డును పడాలా అని అంటున్నారు. అయిందో మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూలు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు. ఇంక నేనేంటి మళ్ళీ చూసాను? ఇప్పుడు మీరు నేను చెప్పిందే చెప్పి, మీరు అడిగింది అడిగి చెప్పాను అనుకోండి, బయట చిరాకు వస్తుంది జనాలకి. అసలు మా ఫ్యామిలీ ఇష్యూలు బయటకి ఎందుకు నాకు? ఒక్కసారి దుబార్ శ్రీ ఏం మాట్లాడారు మీరు వింటారా? నాకు ప్రాణహాని ఉందని ఒకటి అంటున్నారు, నన్ను రోడ్డు పైన పడేద్దామని చూసారు, మీ తాతగారితో సహా ఈ కుట్రలో భాగస్వామని అంటున్నారు, నిజమా? అయిందవి మీ నాన్నగారు మాట్లాడారు, నేను 100 కోట్ల వ్యాపారం కర్ణ వస్తువు చేస్తూ వ్యాపారం చేసిన రోజు చూడండి, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి డాక్టర్